నమస్కారం వెల్లనస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా శ్రేయస్సు కోసం నా అధికారాన్ని వినియోగిస్తా ఎమ్మెల్యే బొల్ల వెల్ల న్యూస్ తో ప్రత్యేక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఇంటర్వ్యూ వైసీపీ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తోంది మాజీ ఎమ్మెల్యే జీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు ఈ సందర్భంగా వెల్ల న్యూస్ తో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడారు పట్టణాన్ని ఎన్నో సంవత్సరాలుగా పట్టిపిడుస్తున్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే చెరువును విస్తీర్ణం చేసి పట్టణానికి రోజు మార్చి రోజు నీరు అందిస్తున్నామన్నారు గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు జీవోలు తీసుకువచ్చి ప్రజలకు మాయ మాటలు చెబుతూ కాలయాపన చేశారని తెలియజేశారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సింగర్ చెరువును అభివృద్ధి చేసి రోజు మార్చి రోజు మంచి నీరు పట్టణంలోని కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఘాట్ రోడ్ నిర్మించడం జరుగుతుందన్నారు ఘాట్ రోడ్డుతో పాటు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా వేసి వినుకొండ కొండను మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు అదే విధంగా వినుకొండ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు తయారు చేశామన్నారు ప్రతి ఒక్క పేదవారికి సొంత ఇంటి కల నెరవేరేందుకు వీలుగా వినుకొండ పట్టణ శివారులో 100 ఎకరాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రజలు తమపై నమ్మకంతో 5 సంవత్సరాల అధికారం ఇచ్చారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి అభివృద్ధికి పాటుపడడమే తన ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వినుకొండ ప్రాంతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ పట్టణం అభివృద్ధి చెందాలంటే పట్టణ ప్రజలు మీ అమూల్యమైన ఓటును వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు మంచి అభ్యర్థులను పెట్టి పట్టణ అభివృద్ధికి సేవ చేస్తారనే ఆశయంతో ఉన్నవారినే కౌన్సిలర్లుగా ప్రకటించడం జరిగిందన్నారు వినుకొండ పట్టణ మున్సిపల్ ప్రజలందరూ సహకరించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మన స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారి యొక్క అమూల్యమైన రేపు అంటే 32 వార్డులు కండక్ట్ చేస్తున్నారు కదా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు మన 2 సంవత్సరాల అభివృద్ధిలో ఈ యొక్క మాట ఈరోజు అనాది నుంచి కూడా వినుకొండ ప్రాంతం చాలా వెనకబడ్డ ప్రాంతంగా ఈరోజు మనం చూస్తున్నాం గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వినుకొండ నియోజకవర్గానికి ఎక్కడ కూడా ప్రాధాన్యత అనేది ఇచ్చిన పరిస్థితి కనిపించాల అంటే దాంట్లో మనం ఒక మాట చెప్పుకోవాలంటే దానికి నిదర్శనమే మన త్రాగునీరు సమస్య నియోజకవర్గానికి వచ్చేవరకు సాగునీరు సమస్య ఉంది మున్సిపాలిటీ పట్టణానికి చెందినంత వరకు పట్టణ పరిస్థితులు చూస్తే మరీ అద్భుతమైనటువంటి పరిస్థితి దాంట్లో కూడా ఇవాళ పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు త్రాగునీరు సమస్యను పూర్తిగా పరిష్కారం చేయటం జరుగుతూ ఉంది నేను అసెంబ్లీకి పోటీ చేసే ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ బిందెల బార్లు తీరి తగాకలాడుకుంటూ కొడవలు పడుతూ ఆడవాళ్ళు చాలా బాధలు పడేవాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారంటే అర్ధరాత్రి ట్యాంకర్ వచ్చిందంటే కూడా బిందెలు పట్టుకొని నిద్రలో నుంచి లేచి పసిపిల్లల్ని అక్కడ వదిలేసి ఆ ట్యాంకర్ దగ్గర పోయి కీలో బిందెలు పెట్టుకొని తెల్లవార్జులు అక్కడే ఉండేవాళ్ళు అలాంటిది ఈరోజు రోజు మార్చి రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి వాటర్ తెల్లగా వచ్చే విధంగా ఈరోజు వాటర్ వస్తుంది ఆనాడు చూస్తే పురుగులు పడ్డ నీళ్ళు ఇచ్చి ఆ పురుగులు పడ్డ నీళ్ళకు కూడా బిందెల్లో క్యూ కట్టినటువంటి పరిస్థితి మంచినీటి సమస్యని ఇప్పుడు రోజు మార్చి రోజు ఇస్తున్నటువంటి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రోజు ఇచ్చేదానికి ట్యాంక్ ఒకటి పూర్తిగా 14 లక్షల లీటర్లు ఓవరైట్ ట్యాంకు నిర్మాణం పూర్తయింది కానీ ఎలక్షన్ కోడ్లో ఉన్నామని చెప్పి మొన్న రిలీజ్ చేయబోతే
ఇది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉంది అందువల్ల దాన్ని ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే దాన్ని ఓపెన్ చేస్తే రోజు నీళ్ళు రోజు మార్చి రోజు పూజాకిస్తున్నాం తర్వాత రోజు నీళ్ళు తాగు నీళ్ళు అందించే విధంగా మా ప్రభుత్వం మేము చేస్తున్నాం అంటే తాగు గారు ఎలక్షన్ నోటిఫికేషన్ వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్న తర్వాత ఒక జీవోలని ఇష్యూ చేస్తున్నామని చెప్పి కంప్యూటర్ పట్టుకొని ప్రతి ఒక్క నియోజకవర్గ పోటీ చేసి అభ్యర్థిని పిలిచి మీ నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయా అంటే ఎందుకంటే రేపు మనం గెలిచినాక ఇవన్నీ చేద్దాం అని చెప్పి అవన్నీ కూడా అలాంటి జీవోలు ఇవ్వటం జరిగింది ఆ జీవోలు ఇచ్చారు ఒక పని చేసేదానికి అది టెంపరీగా ఎలక్షన్ జీవోలు కానీ నిజమైన జీవోలు కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఘాట్ రోడ్డు కూడా నిర్మిస్తున్నారు కదా సార్ ఘాట్ రోడ్డు కూడా వారే జీవో తెచ్చి 7 కోట్లు మంజూరు చేశారని చెప్పారు మీ పొలం రేటు పెరుగుతుందని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒకటి మీరు నిన్న తారా లక్ష్మణేనా ఆయనే డైరెక్ట్ గా దయాస్ మీద మాట్లాడాడు ఆ జీవో తెచ్చింది కూడా ఆయనే ఆ జీవో పంచాయతీ రాజు నుంచి జీవో తెచ్చారు ఆ జీవో అప్పుడున్న జీవోని మళ్ళా నేను ఆయన పిలిచి ఈ జీవో ఏంటంటే ఇది ఎలక్షన్ వరకు సరిపోయే జీవో కానీ ఇది పబ్లిక్ గా పనిచేసేదానికి ఉపయోగపడేది కాదు అని ఆయనే లక్ష్మణ్ ఆయనే నేను జెండవేరుపాలెం పోతే ఆయనే స్టేజీ మీద మైకు తీసుకొని మాట్లాడాడు ఆ రోజు మీ అందరికీ తెలుసు కదా ఆయనే కదా నీళ్లు కొండకి ఘాట్ రోడ్డుకి శాంక్షన్ ఆర్డర్ తెచ్చింది ఫస్ట్ తెచ్చింది ఆయనే ఆంజనేయులు కాదు శాంక్షన్ ఆర్డర్ తెచ్చి పిక్చర్ పెట్టి ఆయనే శంకుస్థాపన అంత కార్యక్రమం చేశాడు ఆయన ఏమిటో దీని సారాంశం అంటే అప్పుడు ఎలక్షన్ జీవోల్లాగా ఇచ్చారు నేను కూడా అందులో జీవో తీసుకున్నాను అది వస్తుంది కావాలని అనుకున్నాం అది క్యాన్సిల్ అయిపోయింది అని అదే లక్ష్యమై చెప్పాడు మీరు వినే ఉంటారు మీ సిటీ కేబుల్లో కూడా వచ్చింది విన్నాం అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాలు మనకు ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాలే కదా 5 సంవత్సరాల లోపల మనం ఏదైతే చేస్తామో అదే మనం చేసినట్టు నేనైనా సరే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నేను వచ్చి ఇప్పుడు దాదాపుగా 20 నెలలు దాదాపుగా అవుతా ఉంది 20 నెలలు ఈ 20 నెలల నుంచి మేము వచ్చిన కాలం నుంచి ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం ఇవన్నీ మంచినీటి సమస్య ఆ సమస్య అసలు ఏ జీవోలో కాదు అది పర్మనెంట్ గా నేను మున్సిపల్ కమిషనర్ ఉన్నదాన్ని సర్వే చేసి అంతకుముందు ఎకరాల్లో ట్యాంక్ ఉంటే అవతల నిరుపయోగంగా ఉన్న చేప వేసుకుంటున్నారు కొంత భాగం వాటన్నిటి కూడా క్లీన్ చేసి వాటన్నిటి కూడా మళ్ళా పెద్ద స్థాయిలో సర్వే జరిపి 272 ఎకరాలని మనం సర్వే చేసి దాన్ని ఆ చెరువుని ట్యాంకుగా చేసి దానికి అయిందంత తెలుసా 60 లక్షలు 60 లక్షలు నేను పెట్టింది నా ఆలోచన ఇక్కడ పనిచేసింది కానీ ఇక్కడ డబ్బు కాదు ఆయన ఉన్న టైంలో ఆయన ప్రతి సీజన్కి ఎండాకాలం వస్తుందని నేను 4 కోట్లు ఖర్చు పెట్టాడు 4 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ ట్యాంకర్లు ఒక ట్రిప్పు తోలిన ట్యాంకర్ 4 ట్రిప్పులు తోలిన రాసుకొని ఆయన అమ్మటి తిరిగి ఆయన సమస్య వాళ్ళు అందరికీ అవకాశం ఆయన కల్పించాడు నేనేం చెప్తున్నానంటే అదే 60 లక్షలతోటి ఇవాళ బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఇస్తున్నాం కూడా ఈ ట్యాంకు కూడా ఆయనంటే ఎట్టకు ఇద్దండి గవర్నమెంట్ మనం ఉన్నప్పుడు మనం చేసే పనులు మనం డబ్బు తీసుకొచ్చి మనం చేసేది గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకొస్తాం ఎవరికి ఇచ్చినా ప్రభుత్వం ఇవ్వాల్సింది ఎవరున్నా ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆయన పనిచేయాలి నీ టైంలో నువ్వు తీసుకురాలేంది నీ వల్ల కాంది నీకు చేత కాంది ఇవాళ నేను చేస్తున్నాను నేను చెప్తున్నాను అని అంటాం అది సబబు కాదు నేను ఈ జీవోని ఇప్పుడు 180 కోట్లు దాదాపుగా వస్తుంది 26 కోట్లు మున్సిపాలిటీలో కంపల్సరిగా
మున్సిపాలిటీ కి సంబంధించినంత వరకు గతంలో ఉన్న పైప్ లైన్ కాకుండా కొత్త పైప్ లైన్ ఇంకా దూరం కూడా చాలా అది దాదాపుగా విస్తారపల్లి దరిదాపుల్లో ఇటు బ్రాహ్మణపల్లి దరిదాపుల దాకా ఇటొచ్చి నరగాయపాలెం దరిదాపుల దాకా అటొచ్చి ఎంకుపాలెం వైపు కూడా కొత్తగా నిర్మాణం జరుగుతున్న ప్లాట్లకు వాటికి కూడా నీళ్లు అందించే విధంగా ఇటొచ్చే వరకు సీవిటేకలపాలెం వైపున ఇటు చాటగడపాడు వైపున ఇటు కోటప్ప నగర్ వైపున అన్ని వైపులకి డెవలప్మెంట్ కి 26 కోట్ల రూపాయలు పైప్ లైన్లకు తీసుకురావడం జరిగింది। ప్రతి ఇంటికి కొలాయి దిపితే ఇంటి నీళ్లు వచ్చే విధంగా ప్రతిరోజు ఉదయ సాయంత్రం నీళ్లు ఇచ్చే విధంగా మేము ఒక ప్రణాళిక బద్ధంగా ఇప్పుడు టెండర్ పిలిచారు। ఇప్పుడు ఒకటండే గతంలో 2700 కోట్లు ఈ రాష్ట్రం మొత్తానికి చేసి ఉండరు, ఇప్పుడు ఈ జిల్లా మొత్తానికి చేసి ఉండరు రాష్ట్రం, అది జిల్లా మొత్తం కూడా 2700 కోట్లు అభివృద్ధి అంటే మనం చెప్పేది కాదు। 2700 కోట్లు బదులు ఒక్కటే నేను ఇది చేశాను చెప్పుకోదగింది అని ఆయన చెప్పాలగా, ఒక్కటి లేదు। సీసీ రోడ్లు వేసినారు అవన్నీ పగిలిపోయి, ఆరు సీసీ రోడ్లు వేశారు క్వాలిటీ లేకుండా వేశారు కాబట్టి ఈరోజు ఆ డబ్బులు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆ శాంపిల్స్ తీసి టెస్టింగ్ చేస్తే ఇప్పుడు M20 ఉండాలి, M20 ఉండాల్సినటువంటి ఆ ల్యాబ్ రిపోర్టు నాణ్యత ప్రమాణంలో M20 ఉండాలి, అట్లాంటిది M7 M6 అట్లొచ్చింది, అంటే 100% ఉండాల్సింది 30% ఉంది, ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయి, ఫెయిల్ అయితే అవి డబ్బులు రావడం కూడా రావని పరిస్థితి। అలాంటి రోడ్లు నిర్మాణం ఆయన టైంలో చేశారు, ఈరోజు M20 రావాల్సింది M30 M35 వస్తుంది, అంటే నేను క్వాలిటీ దగ్గరుండి చేస్తున్నాం। సపోజ్ మా చెక్ పోస్ట్ కాడ నుంచి అటుపోయే రోడ్డు ఉంది, మీరు చూడండి ఎలా ఉంది రోడ్డు, నేను దాని కాడికి వెళ్ళాను భవిష్యత్తు। మరి ఇప్పుడు MSP రెడ్డి నగర్ రోడ్డు వేశారు, ఎప్పుడన్నా నీళ్లు పెట్టని మీరు చూసారా, నీళ్లు ఇట్లా కట్టలు కట్టి నీళ్లు పెట్టంగా టౌన్లో గతంలో ఎప్పుడు నీళ్లు పెట్టను చూడలేదు మీరు, ఇవాళ మీరు పోయి చూడండి కట్టలు కట్టి నీళ్లు పెట్టి క్లీనింగ్ చేస్తున్నారు, ఎంత సిమెంట్ వేసినా ఎంత ఇసుక వేసినా ఎంత సున్నం వేసినా ఏది వేసినా కూడా క్యూరింగ్ అయితేనే బాగుంటుంది, క్యూరింగ్ అనేది కంపల్సరీ సిమెంట్ రోడ్లకి, ఆ సిమెంట్ రోడ్లు క్యూరింగ్ కూడా జరిపిన పరిస్థితి లేదు, పక్కన సైడ్ డ్రెస్సింగ్ చేయాలి, డ్రెస్సింగ్ జరిపిన పరిస్థితి లేదు, అవన్నీ కూడా బిలువలు తీసుకున్నారు కానీ బిలువలు పెట్టుకున్నారు కొన్ని అడ్గొట్టే ప్రభుత్వం తరపు నుంచి కొన్ని ఫెయిల్ అయినాయి, ఇది వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి। మేము చేసినటువంటి ఎక్కడ రోడ్డు వేసినా ఎక్కడ ఇది చేసినా ఇవాళ మీరు చెప్పే దాంట్లో ఈ మంచినీటి సమస్య 26 కోట్లు పెట్టి అది తెచ్చాం, ఇప్పుడు ట్యాంకు చెరువు అంతా కూడా మళ్ళీ సుందరంగా తయారు చేసేదానికి లోతు తీసి పెంచేదానికి ఒక సంవత్సరం పొడుగుత నీళ్లు పెట్టకపోయినా సరిపోయే విధంగా అలాంటి ట్యాంకు తయారు చేసేదానికి 100 కోట్లు హెచ్చించి ఆ టెండరు ఆయన మెగా కృష్ణారెడ్డి గారని మెగా పెద్ద కంపెనీ అది, ఆ మెగా వాళ్ళకి పెద్ద కంపెనీకి ఇవాళ అది టెండర్ వేశారు, వాళ్ళకి ఆ టెండర్ వచ్చింది, మొదలు పెడతారు మన ఊరు చెరువు అది, అది మళ్ళీ ట్యాంకులకి మళ్ళీ సపరేట్ ఫండ్స్ వచ్చినాయి, ఇంకా 3 ట్యాంకులు వస్తాయి అది సపరేట్ ఫండ్ మళ్ళీ నా NSP కాలువ నుంచి రావడానికి ఇంతకుముందు ఓపెన్ డ్రైన్లో వచ్చేది, ఇప్పుడు పైప్ లైన్ ద్వారా వస్తున్నాయి, అలాగే ఇప్పుడు చెరువులోకి ఇంతకుముందు ఆంజనేయులు గారు MLA ఉన్నప్పుడు బర్రెలు పందులు కుక్కలు వచ్చిపోయినాయి అన్ని ఆ చెరువులోనే తేలాడుతూ ఉండేవి, ఈ యువతల కుంటలో నుంచి అవతల కుంటలో పెట్టాలంటే జనరేటర్లు దానికి ఒకరు బతకాలి, దానికి ఒక ఇద్దరు నెలకి 3 లక్షలు 4 లక్షలు ఇస్తారు, జనరేటర్ గారు 1 లక్ష అయితే 3-4 లక్షలు అట్లు ఇచ్చారు, ఇవాళ మనం ఏం చేసినాం లైన్ వేయించాం కరెంటు, ఇందులో అందరూ పెట్టాలన్నా కానీ షిఫ్ట్ చేసే విధంగా పెట్టాం, అయినా అవసరమే లేదు డైరెక్ట్గా దాన్ని హైట్ పెంచి యువతలు ఉన్న చెరువుని హైట్ తగ్గించే వరకు నీళ్లు గ్రౌటీ మీదనే వెళ్ళిపోతున్నాయి। ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి ట్యాంకుని మీరు చెప్పారు మాజీ గారు చెప్పారని ఆయన
ఎమ్మెల్యే పదవి కూడా నేను గెలిచిన సంగతి ఆయన మర్చిపోతుండు. ఆయన ఇంకా ఓడిపోయిననే ఆయనకి ఇంకా మైండ్ అది అట్టనే బ్లాక్ అయిపోయింది. మైండ్ బ్లాక్ అయిపోయి ఏదో పిచ్చ పిచ్చ మాటలన్నీ మాట్లాడుతుండు. పిచ్చ మాటలు మాట్లాడకపోతే మా ఇంటికి వచ్చిన వాళ్ళంతా లైన్లో తీసుకొని పొట్లాలు పట్టుకొని ఉంటారంట. ఏం పొట్లాలు పొట్లాలు డబ్బులు పొట్లాలంట. పిచ్చ బాగా ముదిరింది. ఆ పిచ్చ ముదిరి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుండు. నా నేనున్నప్పుడు ఎమ్మెల్యే నేనే తెచ్చాను అవన్నీ, ఆ అభివృద్ధి అంతా నాదేను, ఆ డబ్బులన్నీ నాయేను, ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాము, మేము మా ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. అది తెలుసుకోకుండా పిచ్చ మాటలన్నీ మాట్లాడుతారు. ఇది ఆయనకి పిచ్చ మధ్య బాగా ముదిరింది. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లుగా పోటీ చేసి అభ్యర్థులందరూ ఇత్తిద్దాలు చేసుకుంటున్నారనే భయం కలిగి వాళ్ళందరినీ కారులు ఎక్కించుకొని హైదరాబాద్ చేసుకునే ఎవడన్నా ఏదైనా గెలిచిన వాళ్ళు ఎక్కించుకొని పోతారు. అసలు ఎలక్షనే జరగలేదు, ఇత్తిద్దాలే జరగలేదు, ఇత్తిద్దా చేసుకుంటారు, ఎవరు నిలబట్టలేదని వాళ్ళందరినీ నాలుగు కార్లు పెట్టి హైదరాబాద్ తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టాడు ఈ ఆంజనేయులు. పిచ్చ ముదిరినట్టే కాదా, పిచ్చ బాగా ముదిరిపోయి ఎందు ఏం పని చేస్తుందో మరి వీళ్ళందరినీ ఆ విధంగా నిర్బంధించి తీసుకెళ్ళారు. వాళ్ళు పోటీ చేయాలనుకుంటే ఇత్తిద్దా చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. నీకేం పని, నువ్వు వాళ్ళందరినీ వేసే పోవటమేంటి, అది నువ్వు భయపడే కదా. అది ఒకటి అండి. నేననేది ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న నా స్థాయిలో నాకు నేను అధికారం ఇచ్చిన ప్రజలందరూ నాకు మంచి మెజారిటీ ఎప్పుడు వినుకొండలో ఎవరికి రానంత మెజారిటీ నాకు ఇచ్చారు. నాకు ఇచ్చినప్పుడు ఆ మెజారిటీకి ఆ ఎమ్మెల్యే అనే అధికారాన్ని నా కుటుంబానికి కానీ నా సొంతానికి కానీ నా బంధువులకు కానీ ఆ అధికారాన్ని ఎక్కడా ఉపయోగపెట్టను, ఆ అధికారాన్ని నేను ఎక్కడా వాడుకోను. నేను వాడేవల్లా ఒకటే, నా కోసం పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్సు, మా వాళ్ళకనే నేను చెప్పను, అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ ఆ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మేలు కోసం, ప్రజలకి అవసరాల కోసం నా అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి ఈ ప్రాంత అభివృద్ధికి ఆ ఎమ్మెల్యేనే అధికారాన్ని వాడతా కానీ నా సొంతానికి ఎక్కడ వాడను. అది నా ప్రమాణంలోనే ఉంది. నేను ఎక్కడ నా సొంతానికి నేను ఆ అధికారాన్ని ఉపయోగించను. నేను ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల అన్ని విధాల బాగు కోసమే ఈ అధికారాన్ని ఉపయోగిస్తానని ఆ విధంగానే చేస్తున్నాను. మరి మీరు ఇందాక అడుగుతున్నారు నాకు ఇక్కడ ఉన్నటువంటి స్టేడియం గుంటూరు జిల్లాలో మన కాసు బ్రహ్మాందరెడ్డి స్టేడియం అని గుంటూరులో ఉంది పెద్ద స్టేడియం. తర్వాత కోడేరు శివప్రసాద్ స్టేడియం అని నరసరావుపేటలో ఉంది. తర్వాత మూడోది వినుకొండలో పెద్ద స్టేడియం. రేపు ఇప్పుడు మొత్తం కూడా అయిపోయింది, పహాడీ గోడ మొత్తం కూడా కట్టడం అయిపోయింది. గేటు దాని పై దానికి సంబంధించినటువంటి ఎంట్రీ ఇవ్వడానికి 25 లక్షలు పెట్టి ఒకవైపు రాముల వారి స్వామిని మరోవైపు జటాయుపక్షిని పెట్టి ఆ ఎంట్రన్స్ వినుకొండ సింబల్ను తయారు చేసి అక్కడ స్టేడియం నిర్మాణం జరుగుతూ ఉంది. రెండోది మన నియోజకవర్గానికి వచ్చేవారికి, మన మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేవారికి కంపల్సరిగా మంచినీటి సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తూ ఉన్నాం. అది అయిపోతుంది, దాని గురించి చెప్పాను. పూర్తిగా 2 పూట్ల మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. ఆ తర్వాత వినుకొండ ఘాట్ రోడ్డు. వినుకొండ ఘాట్ రోడ్డుకి వాస్తవంగా ఫస్ట్లోనే చెప్పినప్పుడు నేను ఇది చాలా కష్టమైంది, వాళ్ళు ఎవరో తలా కాసిన సంబాలు వేసుకొని చేస్తుంటే జీవోలు ఉంటే సంబాలు వేసుకొని ఎందుకు చేశారయ్యా. వాళ్ళందరూ ఒక టీంగా బయలుదేరి 60 లక్షల రూపాయల సందాలు వసూలు చేసి 60 లక్షలు ఖర్చు పెట్టారు. నేను వచ్చేవారికి ఖర్చు పెట్టి నా కాడికి వచ్చి ఇంకా మేము చేయలేమయ్యా,
ఆ జీవులన్నీ లేవు, ఆ ఏది లేదు, అంత డూబు, అంత బురుడి, అంత మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని దించి మాజీ శాసనసభ్యులు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. మీరు కొత్తగా ఎన్నికయ్యారు, మీరు మాకు అవకాశం ఇవ్వండి అని అన్నారు. అది కష్టమయ్యా, మరి ప్రభుత్వం సహకరించాలి, ప్రభుత్వాన్ని అడగాలి, మరి ఆ జీవులని పోయి అన్నారు కదా, దాన్ని చూస్తానన్న కాదు కూడా అని వీళ్ళందరూ పట్టుబెట్టారు. కానీ ఒకరోజు ఒక ముసలి పండు వృద్ధుగా వచ్చి నన్ను, నేను హైదరాబాద్ వెళ్తుంటే బ్రహ్మనాయుడు గారు మీరు వినుకొండ చరిత్ర కలిగినటువంటి వినుకొండకి ఆ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేదానికి ఘాట్ రోడ్డు వేయాలి మీరు ఎమ్మెల్యే గారు అని అన్నాడు. అది అంత తేలికైన మాట కదా, నువ్వు చెప్పినంత తేలిగ్గా ఉండదు, అది చాలా ఇష్యూ ఉంది. గతంలో దొంగ జీవోలు ఇచ్చారు ఆ ప్రభుత్వంలో, అవన్నీ పోయినాయి, ఇప్పుడు డబ్బులు అన్ని డబ్బులు కావాలంటే కష్టమని అన్నాను. కాదు బ్రహ్మనాయుడు గారు, మీరు కంపల్సరీగా మీరే చేస్తారు, మీరే చేయాలని నేను హైదరాబాద్ వెళ్ళటానికి కారు దాకా వెళ్ళేవాడికి అక్కడికి వచ్చాడు మీరు చేయాలని. ఆ వేదాన నేను వెళ్తున్నానని నేను వెళ్ళాను. ఇక వెళ్ళిన తర్వాత నేను పోయిన హైదరాబాద్లో పోయిన పని వెంటనే అయిపోయింది. నేను సాయంత్రం ఇంటికి వచ్చి హైదరాబాద్లో పనుకుంటే నాకు ఆ ముసలి చెప్పినటువంటి మాటలే గుర్తొస్తున్నాయి. మంచి పేరున్న ప్రాంతం, మంచి ఈ ప్రాంతాన్ని నువ్వు డెవలప్ చేయాలి అని ఆ మాటలే వినపడుతున్నాయి. వెంటనే ఆ తర్వాత తెల్లారి లేచి వెంటనే వచ్చి ఈ కమిటీ వాళ్ళందరిని పిలిచి నేను అప్పటికప్పుడు ఆ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని మొదలుపెట్టి ఆ ఘాట్ రోడ్డుకి ఈ రోజుకి మొన్న మధ్య వర్క్ ఆర్డర్ వచ్చింది. ఈ రోజు వరకు కూడా ప్రతి వారం 50 లక్షలు 25 లక్షలు బట్టువాడ నేనే ఇస్తున్నాను. ఇప్పుడున్న కృష్ణా గారు వైఎస్ఎస్ ఆయన నా దగ్గర డబ్బులు అయితే లేవు, పని అయితే చేస్తాను, నువ్వు ఇస్తేనని చెప్పాడు. సరే డబ్బులు నేను ఇస్తానయా, పని చేయమని. ఈ రోజుకి మేము రూపాయి మేము గవర్నమెంట్ నుంచి దగ్గర తీసుకురాలేదు, మా దగ్గర ఏ జీవోనూ లేదు. ఆయన ఆంజనేయులు గారు చెప్పే జీవోలు మా దగ్గర ఏమీ లేవు. ఇది ఆయన చెప్పేది వేరు, మేము చెప్పేది వేరు. ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని ఎన్ఆర్జేసి కింద నాకు ఒక 4 లక్షల 4 కోట్లు 5 కోట్లు ఇవ్వమని అడిగాను. ఎన్ఆర్జేసి కింద ఆయన 5 కోట్ల రూపాయలు 2 కోట్లకేమో గిరి ప్రదర్శనకి ఇచ్చాడు, 3 కోట్లకేమో పైకి కొండకి ఇచ్చాడు. అట్లాగే మళ్ళీ ఒక 5 కోట్లు మినరల్ ఫండ్స్, అవి మనకు ఉండవు అసలు. మినరల్స్ ఫండ్స్ అంటే అది మన దాచపల్లి వాళ్ళ మైనింగ్ నుంచి వచ్చేది ఆదాయం అన్నమాట. అలాగే బిజినెస్ ఆ మైనింగ్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఒక 5 కోట్లు ఇచ్చాడు. ఆ 5 ఈ ఒక 3 ఆ 8 కోట్లతో మొదలు పెట్టాం. ఆ 8 కోట్లతో మొదలు పెడితే ఇంకా కూడా ఎక్కువ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఆ ఎక్కువ అయ్యే దానికి కూడా నేను మొన్న మంత్రి గారిని ఒక 8 కోట్లు అయితే కానీ నేను బయటపడను, ఇంకా మీరు మమ్మల్ని మాకు ఇంకా సహాయం చేయాలి అని అడగటం జరిగింది. మాకు ఎంత అయితే కూడా తెలియదు, ఇంకా అది చేయాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఇది మరి ఆయన జీవోలు ఏడున్నాయి ఎందులు? ఈ రోజుకి డబ్బులు లేవు, ఈ రోజుకి మేము డబ్బులు పెట్టి పెడుతుంటే మరి ఆయనకి పిచ్చ బాగా ముదిరితేనే కదా, పిచ్చ ముదిరి పాకాన పడ్డది. ఇక ఆ పిచ్చి మాటలు మాట్లాడటం తప్పక బ్రహ్మనాయుడు గారు ఇంటికాడ క్యూలో నిలబడ్డారు, డబ్బులు ఇస్తున్నారు. ఏంటి అసలు అలాంటివి ఎవరు ఏడా బ్రహ్మనాయుడు గారు అవసరం? ఆ నీచమైన సంస్కృతి కానీ ఆ నీచమైనటువంటి పద్ధతులు కానీ నా దగ్గర ఎక్కడ కూడా ఉండవండి. నేను నా ఆశయం వినుకొండ పట్టణానికి మళ్ళా ఆ గిరి ప్రదర్శన రోడ్డు కొండపైకి రోడ్డు ఏంటి కాదు, వినుకొండ కొండ చుట్టూ రోడ్డు 100 అడుగుల రోడ్డుని మధ్యలో డివైడర్ పెట్టి మొక్కలు వేసి మళ్ళీ అటు ఇటు మొక్కలు నాటి ఒక సుందరమైనటువంటి రోడ్డుని నిర్మాణం కూడా చేయటం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఒక ప్రణాళికబద్ధంగా దానికి ఇప్పుడు దాదాపుగా 5-6 కోట్ల రూపాయలు అవుతుంది. దాని నుంచి ఒకవైపు నుంచి 2 కొండల మధ్య నుంచి అటు బైపాస్గా పెట్టి మార్కాపురం రోడ్డు కోల్డ్ స్టోరేజ్ కాడ ఒక రోడ్డు వెళ్ళిద్ది. ఒకవైపు నుంచి ఇటు పోయే వెహికల్ వచ్చేవరకు ఇటు మన వరసిద్ధి వినాయకుని
టెంపుల్ మీదగా డైరెక్ట్ గా తిమ్మపాల రోడ్ పోయి డైరెక్ట్ గా మార్కాపురం రోడ్ వెళ్ళింది. అటు చెక్ పోస్ట్ కలిపోయేదానికి ఇటు మళ్ళా మార్కాపురం పోయేదానికి ఒకవైపు నుంచి వచ్చే అటు వస్తే పోయే ఇటు పోతాయి. మా ఆ విధంగా ఒక ప్రణాళిక పద్ధంగా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే నా ఆశయం ఏంటని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను ఇవన్నీ కూడా ఎవరు సంబరాలు అవసరం లేదు. నేను నిన్న ప్రముఖులు పట్టణ ప్రముఖులు అందరిని కూడా పిలిచి చెప్పాను, మన పట్టణ అభివృద్ధికి మీరందరూ సహకరించండి. వాస్తవంగా 32 మంది కౌన్సిల్స్ ఉన్నారు, 32 మంది కూడా కౌన్సిల్స్ మాకే ఇవ్వండి, మాకే ఇవ్వాలి. మేమే అధికారంలో ఉన్నాం, మేము పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. ఈ అభివృద్ధికి పట్టణ ప్రజలందరూ సహకరించండి. మళ్ళా ఒక కౌన్సిలర్ నాకు పెడితే పనుల అభివృద్ధిని అడ్డుకునేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు అసలు ఆయన లేండి, ఇవన్నీ పనులన్నీ చేస్తే ఇంత అభివృద్ధి చెందితే నేను నేను మైనస్ అయిపోతున్నాను, నేను చేయలేకపోయాను అనే బాధ ఆయనకుంది. చేయలేకపోయాను అనే బాధ పడేటంటే నువ్వు కూడా సహకరిస్తే నీకు కూడా గౌరవం ఉంటుంది. నువ్వు చేయలేకపోయిన మాట నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. మరి ఇవాళ ఏదో బ్రహ్మనాయుడు పని చేస్తుంటే మా డబ్బులు అని చెప్పటం అది నీకు ఎంతమాత్రం సబబు కాదు. అయితే దీనికి ఆయన అలా చెప్పుకుంటూ ఉన్న పరిస్థితుల్లో దాన్ని ఆయన ఎత్తత్వం గురించి ప్రజలందరికీ తెలుసు, ఆయన నీచమైన మనస్తత్వం అన్న సంగతి అర్థం చేసుకోగలిగారు. అయితే దీనికి ఏంటంటే నేను ఇవాళ ఈ ఘాట్ రోడ్డుకు కానీ గిరిపేదర్శన రోడ్డుకు కానీ ఎక్కడ ఒక రూపాయి తీసుకునే పని లేదు, ఎవరు సంబాలు ఇచ్చే పని లేదని డైరెక్ట్గా అందరికీ పిలిచి చెప్పాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ సంబాలు ఇస్తున్నారు అన్నట్టుగా ఆయన ఆంజనేయులు ఒక మాట మాట్లాడాడు. ఈ పట్టణ ప్రముఖులందరూ మా ఇంటికి వచ్చారు, ఎవరైనా వాళ్ళకి తెలియదు ఇస్తారు, ఎందుకు తీసుకుంటాం మేము, ఆ క్యారెక్టర్ మాది కాదు. అయితే సందాలు మేము తీసుకోం, సందాలు మేము ఇస్తాం. దేనికి ఇస్తాం? ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే రేపు యారాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కనుక తెలంగాణలో ఎలా పెట్టారు, అలా వినుకొండ కొండపైన శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అద్భుతంగా కట్టేదానికి ఊరి పెద్దలందరినీ కమిటీ వేసి అందరికంటే ఎక్కువ సందా నేను కూడా ఇచ్చి ఆ పెద్దలకి ఒక కమిటీ నిర్మాణం చేసి తద్వారా ఒక మంచి పెద్ద స్థాయిలో టెంపుల్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా టూరిజం కూడా ఇక్కడ టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తాం, ఆ వెనక పక్క పార్కును కూడా డెవలప్ చేస్తున్నాం 10 ఎకరాల్లో. ఇవన్నీ చేస్తూ మరి ఒక కళ్యాణ మండపం ఆడ, కళ్యాణ మండపం ఎట్లా ఉంటుంది, జటాయుపక్షి డిజైన్, జటాయుపక్షి పైన కనపడుతూ ఉంటుంది, ఆ రెక్కలు అవన్నీ స్లాబ్గా కనపడుతూ ఉంటుంది, ఆ పక్షితో ఆ జటాయుతో సీతమ్మ వారిని చెరబట్టడానికి రావణాసురుడు తీసుకెళ్లే సమయంలో ఆయన యుద్ధం చేసి ఆ జటాయు పక్షి అడ్డగించి ఆ 2 రెక్కలు నరికి ఆ రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్తాడు. ఆ చరిత్ర తీసుకెళ్లేటప్పుడు ఆ చరిత్ర అంతా కూడా రాముల వారి స్వామికి వినిపించింది ఈ జటాయు పక్షి. ఈయన విన్నాడు కాబట్టి ఆయన చెప్పింది, ఆ పక్షి చెప్పింది అంతా విన్నాడు కాబట్టి విన్న కొండ అని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ జటాయు పక్షిని ఒకవైపున పెద్ద స్థాయిలో శ్రీ రామచంద్ర ప్రభు అప్పట్లో రాముల వారి స్వామి అంటే అంత పెద్ద ఫేమస్, ఆ రాముల వారి స్వామి అయోధ్యలో ఎలా ప్రతిబింబం ఇస్తున్నారు ఇప్పుడు, అదేవిధంగా ఒక పక్కన జటాయు పక్షి ఒక పక్కన రాముల వారిని ఇద్దరిని కూడా అక్కడ వినకొండ కొండపైన అందరూ చూసే విధంగా ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు రాముడు ద్వాపర యుగంలో అప్పుడెప్పుడు ఆయన త్రేతాయుగంలో ఆయన శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్
రామలింగేశ్వర స్వామిని అక్కడ ప్రతిష్ఠించాడు డైరెక్ట్గా రాములవారి స్వామి ఆయన ప్రతిష్ఠించాడు కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి అని ఆయన నామకరణం చేయటం జరిగింది అది ఈ ప్రతి శ్రీశైలం వెళ్ళే వాళ్ళు కూడా ఆ గిరిప్రదేశం రోడ్డు నుంచి 2.5 కిలోమీటర్లు ఎక్కితే పైకి పోయి దర్శనం చేసుకొని కిందకి రావడం జరిగింది ఇలాంటి కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది అదే కాకుండా వినుకొండ పట్టణానికి టీటీడీ కళ్యాణ మండపం ఎన్ఎస్పిలో దాని పక్కన టెంపుల్ అలా వస్తుంది అక్కడే ఎస్సీ గుడారో పండుగలకు జరుపుకునే దానికి ఒక కమ్యూనిటీ హాల్ కోటములు ఏర్పాటు చేసుకునే దానికి ఒక పెద్ద 2.5 ఎకరం దాదాపుగా అది ఏర్పాటు చేయటం కామన్ హాల్ అందరూ ఎవరైనా చేసుకోవచ్చు అది గుడారాలు వాళ్ళు వాళ్ళకు చేసుకునే అనుకూలంగా కూడా అది ఏర్పాటు చేయడం జరుగుతుంది కమ్యూనిటీ భవన్ మూడోది మన ముస్లిమ్స్కి షాదీఖానా 30 ఎకరంలో కొండకి ఇప్పుడు అవతల ఉన్నటువంటి ఆ గుడి వైపు మన ఇప్పుడు మెట్లు భాగానికి దక్షిణ వైపున ఆ స్థలాన్ని స్వీకరించడం జరిగింది అక్కడ కంపల్సరిగా షాదీఖానాన్ని నిర్మాణం జరుపుతూ ఉన్నాం ఇది వినుకొండల అభివృద్ధికి ఇవన్నీ జరగాలంటే మున్సిపల్ చైర్పర్సన్ చాలా ముఖ్య పాత్ర పోషించాలి అందుకే ప్రముఖ డాక్టర్ గారు నేత్ర వైద్య నిపుణులు మన దస్తగిరి గారిని మనం మేము కావాలని మీరు రమ్మనంగా ఆయన కూడా ప్రజలకు సేవ చేసే కంటే భాగ్యం ఉందన్నట్టుగా వారు కూడా ప్రాక్టీస్ ఇదైపోయినా కూడా ప్రాక్టీస్ కోసం కాదు ప్రజల కోసం అని చెప్పి ప్రజా శ్రేయస్ కోసం అని చెప్పి ఆయన ఈరోజు చైర్పర్సన్ అభ్యర్థిగా మరి బరిలో దిగారు నేననేది గ్రామంలో ఈ పట్టణ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో ఈసారి అందరూ ఎదురు అనే కౌన్సిలర్ లేకుండా పూర్తి స్థాయి మెజారిటీలో పూర్తి స్థాయిలో ఇస్తున్నారు ఇస్తారు అందరి ఐకమత్యంగా అభివృద్ధికి సహకరిస్తున్నారు సహకరిస్తామని నాకు మాట ఇచ్చారు ఆ విధంగా ఈ మున్సిపాలిటీ పట్టణాన్ని బ్రహ్మాండంగా రాష్ట్రంలోనే వినుకొండ నియోజకవర్గం బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసేదానికి అవకాశం వచ్చింది ఇంకోటి కూడా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దకే పరిపాలన అన్నారు దానికి వాలంటీర్ వ్యవస్థ ఆ వ్యవస్థ గురించి ఇప్పుడు పట్టణాల్లో ఇలా ఉంటే మండలాల వారిగా చూసుకుంటే ఆ రోజు దమ్మర్లగుంది ప్రాజెక్టు అని అప్పట్లో చెప్పారు అదే వెరగపుడిసెల ఇవాళ బెల్లపల్లి మండలంలో నీరు పూర్తి స్థాయిలో భార్య బిడ్డల స్నానాలు చేయాలంటే ఆ కుటుంబంలో ఒకరు ఈరోజు చేస్తే రేపు ఒకరు చేస్తే ఎల్లుండి ఒకరు చేసే పరిస్థితి ఆనాడు ఉన్న పరిస్థితి ఆ టైంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు వెరగపుడిసెల చాలా ప్రాముఖ్యత కల్పించాలి దాంట్లో మీరు అది ఇస్తేనే అక్కడ ప్రజలకి అన్ని విధాల సౌకర్యం కలిగే విధంగా ఉంటుంది అక్కడ సాగునీరు తాగునీరు రెండూ కావాలంటే వెరగపుడిసెల కావాలని చెప్పాం దాన్ని 1273 కోట్లు మరి ఎల్దుర్తి కానీ దుర్గికి కానీ 570 కోట్లు అయితే ఈ ఒక్క దీనికే 700 కోట్లు మన నియోజకవర్గానికి మన సపరేట్ ప్యానల్ మన బొల్లపల్లి మండలానికి ఇవ్వడం జరుగుతూ ఉంది లిఫ్ట్ వాలంటీర్ల వ్యవస్థ చెప్తాను వాలంటీర్ల వ్యవస్థ ఏంటంటే ఇవాళ నిన్న కూడా మన తెలంగాణలో కేసీఆర్ గారిని అడుగుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 100,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు కదా ఎక్కడిచ్చావు 100,000 ఉద్యోగాలు నీ అధికారం వచ్చిన దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది ఈ 8 సంవత్సరాల నుంచి నువ్వు 100,000 జాబులు కూడా ఇవ్వలేకపోయావు ఆడిచ్చావు 100,000 జాబులు అని అడిగారు కానీ గౌరవ ఈనాటి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కరెక్ట్గా వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే వచ్చిన సంవత్సరంలోనే సచివాలయాలు ఏర్పాటు చేసి దాదాపుగా 150,000 మందికి
ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఒకే సమయంలో ఒకే టైంలో ఒకే మంత్లో ఒకే పరీక్షల్లో 150,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కల్పించాడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఒక 250,000 మందిని వాలంటీర్స్ ని కూడా తీసుకున్నాడు వాళ్ళతో కలుపుకుంటే దాదాపుగా 400,000 మందికి ఉపాధి కల్పించాడు గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవంగా ఆ రోజు అందరూ చెప్పారు పెద్ద పెద్దలు జాతిపిత మన మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా మనం గ్రామ స్వరాజ్యం కావాలి అది వచ్చినాడే మనకు నిజమైన స్వతంత్రత వచ్చిన విధంగా మనం అనుకోవాలి అని చెప్పి ఆనాడు వాళ్ళందరూ కూడా పెద్దలు చెప్పడం జరిగింది కానీ చెప్పారే కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆ ఆ ఆ ఆ ధైర్యం చేయలేకపోయారు ఆ పాలన అందించలేకపోయారు కానీ ఈనాటి ఈ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రజల పరిపాలనా కేంద్రాలు ప్రజల వద్దకే తీసుకొచ్చి పరిపాలనా కేంద్రం అంటే సచివాలయం పరిపాలనా కేంద్రం అక్కడే ఆ గ్రామంలోనే అన్ని విధాల రిజిస్ట్రేషన్లు కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రేపటి నుంచి అంటే రేపు నెక్స్ట్ ఆ లెవెల్లో అది ఏర్పాటు చేస్తున్నారు ఒక సర్వేర్ అక్కడే ఉంటాడు ఒక సెక్రటరీ అక్కడ ఉంటాడు ఒక పోలీసు ఒకరు ఉంటారు హెల్త్ మన కరెంట్ అక్కడే ఉంటాడు ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ టోటల్ డిపార్ట్మెంట్ ఆ గ్రామంలోనే ఆ సచివాలయ పరిధిలో ఉండి ప్రజలకి సౌకర్యంగా ఉండడానికి ప్రజల మధ్య ప్రభుత్వం మధ్య వారధిలాగా చేసి తద్వారా ఉన్న మొత్తం కూడా గ్రామ ముంగిటికి తీసుకెళ్లే కార్యక్రమం చేసిందే వాలంటీర్స్ కానీ సచివాలయాలు కానీ అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు కానీ అదేవిధంగా హెల్త్ సెంటర్ కానీ అదేవిధంగా పాల కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా గ్రామంలోనే పరిపాలనకు సంబంధించిన టోటల్ ఆల్ డిపార్ట్మెంట్స్ ని అక్కడ అవకాశం కల్పించింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ఒక్క విషయంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సచివాలయం కానీ ఏ మతం కానీ ఏ పార్టీని కానీ ఎందుకు ఓటేశారా అన్నది కానీ ఏది ఎక్కడ కూడా వినిపించడానికి వీలు విధంగా ఎవరు కూడా ఎవరి పరిధిలో ఉండదు పెన్షన్ ఇవ్వాలన్నా ఎవరి పరిధిలో ఉండదు ఏదైనా సంక్షేమ ఫలాలు అందించాలన్నా ప్రతి ఒక్కటి కూడా ఆడ బటన్ నొక్కితే ఇక్కడికి 18,750 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఇవ్వాలంటే డైరెక్ట్ గా అకౌంట్కి చిచ్చు నొక్కితే అక్కడ పడ్డాయి ఆటో డ్రైవర్స్ కి 10,000 రూపాయలు ఇవ్వాలంటే అక్కడ చిచ్చు నొక్కితే ఇక్కడ పడ్డాయి అంతేగాని ఎవరు మధ్యలో బ్రోకర్స్ కానీ మధ్యలో మీడియేటర్స్ కానీ మధ్యలో పార్టీలు కానీ మధ్యలో ఎలాంటి సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ లో డోక్రా మహిళలకు 6,000 కోట్లు ఇవాళ రుణమాఫీ చేస్తే డైరెక్ట్ గా డోక్రా మహిళలకు 6,000 కోట్లు రుణమాఫీ చేశారు దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరుగుతూ ఉంది అందులో ఫస్ట్ టైంలో 6,000 కోట్లు వేశారు ఇవన్నీ కూడా చిచ్చు వ్యక్తిగా అకౌంట్ లో పడే విధంగా మరి అదేవిధంగా రైతు భరోసా 13,000 చిచ్చు నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఏ తహసీల్దార్ దగ్గర పోనవసరం లేదు ఏ ఎండిఓకి అడిగి పోనవసరం లేదు ఏ రాజకీయ నాయకుడికి అడిగి పోనవసరం లేదు అలాంటి పాలన అందిస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి ఎక్కడ కూడా భారతదేశంలో మరి ఇంతవరకు మనం ఎక్కడ కూడా చూడలే మరి ఆనాడు జాతిపిత లాంటి వాళ్ళు చెప్పిన సలహాలను సూచనల్ని అన్నింటినీ పాటిస్తూ ఇవాళ ప్రభుత్వాన్ని వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి పేదవాళ్ళకి బ్రహ్మాండంగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా బ్రహ్మాండమైన స్కూల్స్ ని తయారు చేసి ఫర్నిచర్ చూడండి మీరు ఒకసారి ఏ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో కూడా అలాంటి ఫర్నిచర్ దొరకదు నీకు కావాలన్న ఎంత స్మూత్ గా ఉంటుంది ఎంత క్వాలిటీగా ఉంటుంది ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చూడండి ఇవాళ స్కూల్ ఏ స్కూల్కి వెళ్ళిపోండి ఎంత బ్రహ్మాండంగా తయారు చేశారు టాయిలెట్స్ కానీ మినరల్ వాటర్ కానీ అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా మరి కంప్యూటర్స్ కానీ ల్యాబులు కానీ అన్ని అట్లా తయారు చేసి ఈ ప్రభుత్వం అలా పెట్టడం జరిగింది ఈ
ఇవన్నీ కూడా గ్రామాల్లో ఇంతవరకే కాదు ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా 2400 కోట్లు గుంటూరు జిల్లాకి దాదాపుగా వాటర్ పైపులైన్ల ద్వారా నాగార్జున సాగర్ నుంచి పైపులైన్ల ద్వారా నా వాటర్ తీసుకొచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు అది కాకుండా జేజేఎం కింద ఇప్పుడు మన కాన్సల్సీకి కూడా దాదాపు 30 కోట్లు వచ్చింది అదొక 100 ఒక 10 40 కోట్ల రూపాయలు మన కాన్సల్సీకి జేజేఎం కింద మంచి నీరు కోసం పైపులైన్ ప్రతి ఇంటికి పైపులైన్ వేసి కొలాయి దిప్పితే నీళ్లు వచ్చే విధంగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కొలాయి దిప్పితే నీళ్లు వచ్చే విధంగా ఈ రోజు పైపులైన్ జరుగుతూ ఉంది ఇది చిన్న విషయమా ఇదేవరన్నా కాదనగలరా ఇదిగో నేనే తెచ్చానంటారా మళ్ళీ ఆగినీరు అంటే ఇలాంటివన్నీ కూడా ఇవాళ మీకు మీకు నేను చెప్తున్నా పూవాడ నుంచి మరి నాగులవరం గోకనకొండ నాగులవరం కుందిత్తి మీదుగా మన అద్దంకి నాకెట్టుపల్లె రోడ్డుకి కలుపుతున్న పరిస్థితి అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ప్రభుత్వం వాటా వేసుకొని ఈ సౌకర్యం కల్పించే దానికి గుండ్లకమ్మ మీద బ్రిడ్జి కూడా అది శాంక్షన్ అయింది అదేవిధంగా చింతల చెరువు నుంచి కొత్త కొత్త పాలెం మన శ్రీశైలం రోడ్లో కొత్త పాలానికి గుండ్లకమ్మ నాగిరెడ్డిపల్లె ముత్తింజపురం నాగిరెడ్డిపల్లె వీటి మీదుగా వచ్చి కొత్త పాలెం యువతలకి ఆ మార్కాపురం రోడ్డుకి హైవేకి బ్రిడ్జి ఆడొక బ్రిడ్జి ఈ రెండు కూడా శాంక్షన్ అయినవి అది కూడా టెండర్ పిలుస్తున్నారు రెండు బ్రిడ్జిలు గుళ్ళకం మీద ఒక్కసారి ఒక గుళ్ళకం మీద బ్రిడ్జి కట్టి అబ్బా ఏదో కట్టారని అప్పట్లో రాజకుమార్ గారు కడితే అన్నారు రెండు బ్రిడ్జిలు ఒకేసారి రెండు బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతాయి ఈ ఎండాకాలంలోనే ఈ కాకుండా ఇక్కడ పట్టణంలో వచ్చేసరికి ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్ళే రోడ్లో కులికొండ చెక్ పోస్ట్ కావాల్సి న్యూజిలాండ్ వెళ్ళే రోడ్లో అండర్గ్రౌండ్ బ్రిడ్జి శాంక్షన్ అయిపోయింది అలాగే మన మన ఏనుగుపాలెం రోడ్డు అంటే నార్కెట్పల్లి హైవేకి మన వినుకొండ రైల్వే గేట్ నుంచి ఏనుగుపాలెం రోడ్డు అంటే పెద్ద కంచెర్ల కోటప్ప నగరం పెద్ద కంచెర్ల ఏనుగుపాలెం నాగులవారం ఉమ్మడారం నాగులవారం అట్లా అక్కడ కొత్తరపాడు అక్కడ ఎక్కే విధంగా 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించాం అదే కాకుండా మళ్ళా ఇక్కడ ఆ ఫండ్స్లోనే 30 టు ఈపూరు 7.2 కిలోమీటర్లకి 9 కోట్లు శాంక్షన్ అయింది అది కూడా డిపిఆర్ పూర్తయింది ఇవన్నీ మేము చేస్తానే అనే దాంట్లో మేము చెప్పుకుంటున్నాం మీకు సీడిగలపాలెం నుంచి ఇది 4 రోడ్లు 4 లైన్లు ఇప్పుడు గుంటూరు గారు కూడా మన వినకొండ నుంచి మరి ఆ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది కంపల్సరిగా దీనికి బైపాస్ ఏర్పాటు చేసి కొంతమేరకు దాన్ని ఒక 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 స్థాయికి రావడం జరిగింది కొంత గవర్నమెంట్ కొనాల్సిన అవసరం ఉంది భూమిని దానికోసం గవర్నమెంట్కి నేను అప్లై చేసి ఉన్నాను దాదాపుగా 1 ఎకరాలు కొనగలిగితే మనం శ్రీశైలం రోడ్డుకి హైవేకి నేషనల్ హైవే ఇప్పుడు మందిది నేషనల్ హైవేకి ఎక్కగలము వినకొండ పై నుంచి చక్కవాగు నుంచి కారంపూడి రోడ్డు నుంచి డైరెక్ట్గా మన రెండు కొండల మధ్యగా అది గిరిప్రదర్శన్ రోడ్డు మీదుగా అదే డైరెక్ట్ అక్కడ కోల్డ్ స్టోరేజీ బ్రిడ్జి పశువుల బ్రిడ్జి దగ్గర ఎక్కేదానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాను అయితే ఇవన్నీ ప్రాసెస్ కార్యక్రమం ఇది ఇది స్పెసిఫిక్ ప్రాసెస్ కార్యక్రమం నేను చెప్పిన బ్రిడ్జిలో ఎన్ని శాంక్షన్ అయింది ఈ 4 లేని రోడ్డు శాంక్షన్ అయింది గుంటూరుకి 4 లేని రోడ్డు శాంక్షన్ అయింది ఇవన్నీ ఓకే ఎక్కడ ఆలోచన లేదు ఈ కొప్పరపాడు రోడ్డు వినుకొండ కొప్పరపాడు 2 రైల్వే గేట్లు బ్రిడ్జిలు అండర్గ్రౌండ్ బ్రిడ్జిలు ఇవన్నీ శాంక్షన్ అయినాయి వాస్తవండి నాకు ఒక్కడికే కాదండి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా దస్తగిరి గారు అంటే ఆయన కంటి వైద్య నిపుణులు
చాల మంది ఆయన కాడ డబ్బులు లేవని ఉన్న ఉద్యోగం ఉందంటే అందరికీ తీసుకొని పోతున్న ప్రతి పేదవాళ్ళకే ఆయన వైద్యం చేశారు అట్లా ఆయనకి మంచి గౌరవం మంచి గుర్తింపు ఉంది అలాంటి సేవా దృక్పథం ఉంది కాబట్టి దాన్ని నేను నా దృష్టిలో పెట్టుకొని మీరు ఇట్లా చైర్పర్సన్గా చేయండి అని నేనే అడగటం జరిగింది ఆయన మీ ఇష్టం సార్ మీ మీద కూడా గౌరవం ఉంది ఈ అభివృద్ధిలో నేను కూడా పాలు పంచుకుంటానని వారు చెప్పడం జరిగింది దస్తగిరి గారు ఇలా ఒక 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 ప్రణాళికతో ఒక ఒక మంచి ఆలోచనతో చేస్తున్నామే కానీ ఎక్కడ కూడా మాకు సంబంధించి మేము మా స్వార్థం కోసం మా స్వార్థ నా రాజకీయాల కోసం నేను ఎక్కడ కూడా దాని మాట ఎక్కడ కూడా అనుకోను నాకు ఆ అవసరం లేదు నా అవసరాల్లో ఇందాక మీకు చెప్పినట్టే ఈ ఎమ్మెల్యే అధికారం అనేది ప్రజలిచ్చారు ఈ అధికారం ప్రజలిచ్చింది ఈ ప్రజల కోసమే ఈ అధికారాన్ని ఉపయోగిస్తాను కానీ నా సొంతానికి ఎక్కడ కూడా ఉపయోగించను నాకు ఆ అవసరం లేదు నేను ఎక్కడా తప్పు చేయను తప్పు చేస్తే ఏ పార్టీ అనేది కూడా చూడను ఎవరు చేసిన తప్పు తప్పే అనేది సిద్ధాంతంతో నమ్మినటువంటి వాడిని మరి ఈరోజు మీరు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ వేసిన క్వశ్చన్ ఏంటంటే ఏమండి మీరు మరి అభివృద్ధి చేస్తుంటే ఆయన డబ్బులేనే అన్నారు అంటే మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆయన డబ్బులు ప్రజలకు ఎందుకు ఇస్తాడండి ప్రభుత్వం ఒకవేళ ఆయన సమయంలో ఉన్నప్పుడు ఏదన్నా గ్రాంట్ ఉంటే ఆ గ్రాంట్ అప్పుడు వాళ్ళు చేయలేకపోతే మేము చేశామనే దానికి కూడా అలాంటి గ్రాంట్లు కూడా ఏమి ఇవ్వండి నేను వచ్చాక నేను తెచ్చుకొని నేను ఈనాటికి కూడా తప్పన పడి ఏదో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిన్న ఈ పట్టణ ప్రముఖులందరిని పిలుచుకొని వాళ్ళందరికీ అయ్యా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కాండి ఈ అభివృద్ధి మనందరిది అన్నాను ఆయన కూడా ఈ అభివృద్ధిలో పాల్పంచుకోవచ్చు మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా ఇందులో పాల్పంచుకోవచ్చు మేమేం కాదనట్లేదు అభివృద్ధి అనేది ఒక చేసేదానికి సహకరిస్తే అందరికీ మంచి పేరు ఉంటుంది అందరూ నేను చెప్పాను కదా నాకు ఎమ్మెల్యే 10 కాలాల పాటు ఎమ్మెల్యేగా ఉండాలని కాదు మనం చేసిన పని 10 కాలాల పాటు చెప్పుకునే విధంగా ఉండాలి దానికోసం ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ బ్రహ్మనాయుడు అంతేగాని ఈ ఎమ్మెల్యే కోసమే తరతరాలు మేమే ఉండాలా అనే దానికోసం కాదని మీకు స్పష్టంగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరు కూడా పట్టణ అభివృద్ధికి మీ అందరూ కూడా సహకరించండి మీడియా వారందరూ కూడా ఈ అభివృద్ధి మీరే చూస్తారని మరొకసారి సవినయంగా మనం చేస్తున్నాం మున్సిపల్ ఎన్నికలు పూర్తి స్థాయిలో మంచి చైర్పర్సన్ గారు మంచి అభ్యర్థుల్ని పెట్టి ఉన్నటువంటి వాళ్ళని ఆలోచన పెట్టాం ఎక్కడ పార్టీ అని కూడా కాదు మంచి వాళ్ళు సేవ చేయాలనుకున్న వాళ్ళు మన ప్రాంతం మీద అభిమానం ఉన్నవాళ్ళు పట్టణాన్ని బాగా చేయాలనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో కౌన్సిలర్లుగా తీసుకున్నాం అందరం కలిసి ఇప్పుడు మంచి పరిపాలన అందించే విధంగా మంచి అభివృద్ధి జరిగేదానికి పూర్తి స్థాయిలో ఈ పట్టణ ప్రజలందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను ఈ పట్టణ ప్రజలందరూ వినుకొండ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధికి సహకరించండి ఈ ఒక్క ఆలోచన మీరు అందరూ కూడా తీసుకుంటారని అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని అభివృద్ధి కంపల్సరిగా జరిగిద్ది మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఓట్లు మరి వేస్తేనే ఈ వాళ్ళుగా ప్రతి ఒక్కరు కూడా చిరస్థాయిగా అభివృద్ధిలో పాల్పంచుకుంటారని మా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుందని మాజీ శాసనసభ్యులు నర్సరావుపేట టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు జీవీ ఆంజనేయులు తెలిపారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులచే నామినేషన్ వేసిన అభ్యర్థులను బెదిరింపులు చేసి గెలవాలని చూస్తున్నారు దీనిని ప్రజలు తిప్పికొట్టాలని తెలిపారు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి అన్నారు ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు ప్రజలు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెంట ఉంటే పురప్రజలపై ఎటువంటి అదనపు భారాలు మోపకుండా మౌలిక వసతులు మెరుగుపరచడం జరుగుతుంది అన్నారు
राष्ट्र प्रजास्वाम्या नडरोड़ नग्न देश आंध्र प्रदेश राष्ट्र दुस्थि प्रजास्वाम्या खूनी चार राज मंटल पलना माचर्ला पिड़ा मुनपालिटी एकग्रीव अप्रजास्वाम्यम विड़कों बेदरी चूसा मार्चर्ला प्राता कौनस बेदरी तपड़ के पड़ता अनेक चोट पलना अनेक चोट तपड़ के पड़ता बेदरी अवसर अगर कुट सभ्युद तपड़ के बैठी जैल पड़ता बेदरी डबूल पद लक्षल इवे लक्षल विथ्रा चुस्मनसी डबूदे केस बेदरी तपड़ के विधा बेदरी एना पड़ता अधिकार शास्त्रा एनकल जो मुख्यमंत्री जगन रेड्डी गारु सिग्गुपड़ा प्रजास्वाम्या खूनी चेसिनंदुकु सिग्गुपड़ा ఒక ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం గారి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి రాజ్యాంగ విలువలను కాపాడాలి ఇదొక ప్రజల నమ్మకంతో గెలిపించింది అభివృద్ధి అందించమని అంతేగాని ఇలా నియంత్రణ వ్యవహరించమని కాదు ప్రజల చేతి వినుకొండ ప్రజల చేతినే ఉండాలి ప్రజలందరూ ఏకం కావాలి ఇలాంటి దౌర్జన్యాలకి బెదిరింపులకి రౌడీజానికి గూండాయిజానికి బుద్ధి చెప్పాలని నేను ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏం చేస్తున్నండి అసలు ఎన్నికల కమిషన్ ఉందా రాష్ట్రంలో ఎంత దారుణం అభ్యర్థులు మిమ్మల్ని బెదిరించారు మళ్ళీ మా నామినేషన్ వేయడానికి అవకాశం అంటే నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేదు విరుకొండ మీద అడిగాం మామలక అందరూ కొంతమందిని బెదిరించి నామినేషన్ వేయకుండా చేశారు కొంతమంది బెదిరించి ఉత్తరాలు చెప్పించారు అలాంటి ప్లేస్ లో మళ్ళీ నామినేషన్ వేయడానికి అవకాశం ఉందంటే చెవిటెడ్డి ముందు శంకూరినట్టు ఉంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపాలనేటువంటిది ముక్కుబడిగా చేస్తున్నారు తప్ప ఇరదు విలువలు కాపాడలేకపోతున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోతున్నారు రాజ్యాంగ విలువలు కాపాడలేకపోతున్నారు మళ్ళీ నామినేషన్లు వేయడానికి అవకాశం ఇచ్చుంటే 90% సీట్లు మొత్తం తెలుసం గెలిచి ఉండాలి ఇక్కడ ఇప్పుడైనా మెజారిటీ సీట్లు తెలుసం సిపిఐ అలయన్స్ గెలవబోతుంది తప్పనిసరిగా మున్సిపాలిటీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాడు ఇక్కడ ఒక నియంత్రలాగా గుండాలాగా వ్యవహరిస్తా ఉన్నారు పోలీసులు అడ్డబెట్టి బెదిరింపులు క్యాంపులో ఉన్న కర్నూలులో క్యాంపులో ఉన్నటువంటి భార్యాభర్తల్ని బాజీవాల్ని కర్నూలు పోలీసుల ద్వారా అక్కడ లాడ్జిలో ఉన్నవాళ్ళు తీసుకొచ్చి అక్కడ బస్ చేస్తున్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి బలవంతం విత్తనం చేపించారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అసలు అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళని క్యాంపులు తీసుకెళ్లి పెట్టాల్సిన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో రాష్ట్రంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఇది సిగ్గుసేటు గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి చూడలేదు గతంలో అధికారం శాస్త్రం కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా 2 సంవత్సరాల్లో జమిలి ఎలక్షన్లో మళ్ళీ తెలుసు అధికారంలో రాబోతా ఉంది అప్పుడు చూపిస్తాం మళ్ళీ అభివృద్ధి ఏంటనేది మున్సిపల్ కమిషనర్ ఇక్కడ వినుకోండి అత్యుత్సాహం చూపిస్తా ఉన్నారు ఆయనకి తెలుగుదేశం కౌన్సిలర్లుగా పోటీ చేసే వాళ్ళని మీ ఇల్లు పడగొట్టిస్తాము అట్లాగే మీ షాప్ పడగొట్టిస్తాము అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ మనుషులు పిచ్చి బెదిరిస్తా ఉన్నారు కమిషనర్ గుర్తుపెట్టుకోవాలా భవిష్యత్తులో మళ్ళీ మీరు తెలుగుదేశం పాలనలో పనిచేయాల్సిన రోజులు ముందున్నాయి आधार मारकोरादा नी तरगा मारकोट जो प्रभु समस्या समस्या मन दी तरह चाल परणाई मारको मारकोट जो आत्महत्य सर अच्छे ఏంటి నాకు ఏడిపి నుంచి కౌన్సిల్ పంపితే మా మిత్రా చేసుకోమన్నారు
టైం అయిపోయింది కదా సార్ అన్న, మీకోసం వాళ్ళు రెడీగా ఉన్నారు, ఆఫీస్ వెళ్ళి ఎవరు బాగాలేదు, అప్పుడు టైం మారలేయింది, నీ కోసం ఎవరు బాగాలేదు, నీ కోసం వెయిట్ లో ఉన్నారు అని బండి ముందు పెట్టి కానీ చేత ఎక్కువ మంది ఎక్కువ బండి ఎక్కుంటున్నారు అక్కడ. నేను మీ బండికి నేను మున్సిపాలిటీకి వచ్చింది అని నేను బండి ఎక్కలేదు. ఎక్కడ పోయిన తర్వాత ఏటీఎం మాట్లాడే కానీ ఇది చాలా దూరం పడుతుందిగా, ఇక నేనేం ఊరుకోను, మీరు ఎదురు చేయగలుగుతుంటే నన్ను లోపల ఏంటి ఎలక్షన్ అయిపోతానికి నేను బయటకు పోతాను, ఇంకా మీరు ఏదైనా ఎవరు ఎన్ని కేసులు పెట్టించిన పెట్టండి నేను, ఎందుకంటే నేను అర్ధరాత్రి అర్ధరాత్రి అమ్మాయిని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ కడ పెట్టి రావాలా, నైట్ కార్పు కేసు వస్తాయంటారు, నేను నైట్ బయటకు వస్తాను ఒంటి గంటప్పుడు ఎలాగంట బయటకు వచ్చినామని నా మీద ఏదైనా కావచ్చు, నాకు బయట నైట్ బయటకు వచ్చే పని లేదు కానీ నా కార్ కోసం నేను హాస్పిటల్కి నేను అర్ధరాత్రి అర్ధరాత్రి వస్తుంటుంది. నాకేదైనా జరిగితే బాధ్యత ఇంట్లో పడిస్తారా, నన్ను బలవంతంగా మధ్యాహ్నం అన్నం కొడుతుంది లేకుండా నన్ను నాకు ఇంటప్పుడు నేను నా పని నేను చూసుకుంటుంటే ఫోన్ చేసి బలవంతంగా నన్ను ఇచ్చేశారు. మిత్రాలు టైం అయిపోయిన తర్వాత కూడా మిత్రాలు టైం అయిపోయిన తర్వాత కూడా ఒత్తిడి చేసి మిత్రాలు చేయించడానికి మన సత్యాన్ని గారు మిత్రాలు చేయించడానికి ప్రయత్నించడం చాలా దుర్మార్గం. పోలీస్ స్టేషన్కే డైరెక్ట్ గా యథేచ్ఛగా మా టీడీపీ అభ్యర్థులు పిలిచి ఈ విధంగా బెదిరించడం, తప్పుడు కేసులు పెడతాము మిత్రా చేసుకోకపోతే బెదిరించడం, ఇది ఎంత ఎంతవరకు సమంజసం? ఎస్ఐ వెంకట్రావు గారు, ఎస్ఐ వెంకట్రావు ఈ విధంగా బెదిరించడం చాలా దుర్మార్గం, దీన్ని ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాము. ఎవరైతే మా అభ్యర్థులు బెదిరించారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్తాము, వాళ్ళ మీద మేము కంప్లైంట్ కూడా ఇస్తాము. ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగిందని నర్సరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ తెలియజేశారు. వినుకొండ పురపాలక సంఘం సాధారణ ఎన్నికల్లో అర్హులైన ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ పుర ప్రజలకు ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వినుకొండ పట్టణంలో స్వీప్ రన్ నిర్వహించారు. స్వీప్ రన్ కార్యక్రమానికి నర్సరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఓటు మీ హక్కు మాత్రమే కాదు, ఓటు మనందరి బాధ్యత అనే నినాదంతో పురపాలక సంఘ సాధారణ ఎన్నికలలో అర్హులైన ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా తహసీల్దార్ అనిల్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించేందుకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. అలాగే కమిషనర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంపై చైతన్యం కల్పించే విధంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు ఓటును వేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం నిర్వహించిన ర్యాలీ స్థూపం సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగుతుంది. అది కరెక్ట్ కాదు, మీ యొక్క బలం
ఉంటాము పరమేశ్వర రెండు ఓటే మీరు ఓటు ఇస్తే మీరు బలవంతుడి కింద లెక్క మీరు ఓటు వేయకపోతే మీరు చాలా బలహీన కింద లెక్క పూర్వకాలంలో రాజు ఒక చిన్న డౌట్ ఉంటుంది ప్రజల మీద ఈ ప్రజలకి నేనంటే నమ్మకం ఉందా లేదా అని నా డౌట్ ఉంది ఒక రాజ్యంలో ఒక అనౌన్స్మెంట్ చేస్తాను ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే నమ్మకం మీద ఎంతవరకు ప్రజలకు నమ్మకం ఉంది ఈ రాజ్యం మీద రాజు మీద ప్రజాస్వామ్యం మీద అని ఆయన అనౌన్స్మెంట్ చేస్తారు నేను రెండు గంగాలానికి వెళ్తున్నాను నా కుటుంబంలో మీరు ఉదయాన్నే రేపు వచ్చి మీరందరూ పాలు మాత్రమే ఈ రెండు గంగాలను ఉంటానని చెప్పి ఆయన ఊరు మొత్తం రాజ్యం మొత్తం సాధారణ ఇస్తారు అయితే ప్రజలు చాలా మంది నేను ఒక్కనే కారు పడితే ఏమవుతుంది నేను ఒక్కనే నీళ్ళు పెడితే ఏమవుతుందని ఒక శాతలో అందరూ పాలుకోకుండా కంప్లీట్ గా రాజ్యం మొత్తం కూడా రెండు ప్రధానాలు నీళ్లు పెట్టారు నీళ్లు పెడితే రాజు ఓపెన్ చేసి ఉంటే మొత్తం నీళ్ళే ఉంది సాగు ఏంటి ఇంత విశ్వాసం ప్రదేశం పక్కన ఉంది నా రాజ్యం మీద నా మాట మీద ఎందుకు ఇంత తప్పకుండా చెప్పి ఆయన తాను భయపడతారు అప్పుడు ఎవరైతే నీళ్లు పెట్టారో అందరికీ సంస్కరిస్తారు మనస్సు పాలు పెట్టారు సో నేనేమన్నానంటే మీకు ఏ మాత్రం దేవస్వామ్యం మీద ఏ మాత్రం గౌరవము నమ్మకమో ఉందంటే ఈయన ఖచ్చితంగా మీ ఓటు అక్కడ ఉపయోగించుకోండి మీ శక్తి యుక్తి మీ యొక్క పౌరుపునని నిరూపిస్తామని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత అరుదుగా శరవేగంగా వినుకొండ పట్టణ శివారిలో మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సనేశ్వర స్వామి ఆలయానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం ఎంతో అభినందనీయంగా ఉందని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు మాట్లాడుతూ నూతనంగా నిర్మాణమవుతున్న ఆలయానికి గత 2 రోజుల నుండి వచ్చిన విరాళాలు 1,02,000 రూపాయలు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. స్వామివారి దేవాలయాన్ని పర్యవేక్షించేందుకు హైదరాబాద్ నుండి సుచరిత హిందూ సంఘ ప్రతినిధిగా ఆలయానికి ఈ రోజు రావడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. అత్యంత అరుదుగా శరవేగంగా మన వెనుకొండ పట్టణంలో నర్సాపేట రోడ్డు నందు నిర్మాణం అవుతున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర ఆలయంకు గడిచిన 2-3 రోజులలో వచ్చిన విరాళాలు 1,02,000 రూపాయలు. వీటిలో ముఖ్యంగా మన వెనుకొండ పట్టణంలో మోసుబొమ్మ సెంటర్ నందు వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీ శ్రీనివాస ఫ్యాన్సీ స్టోర్స్ అధినేత భవనాసి భాస్కర్రావు గారు, వీరి యొక్క ధర్మపత్ని శాంతి, వీరి కుమారుడు వంశీకృష్ణ, ధర్మపతి నిహారిక గారు, మరియు వీరి అల్లుడు పవన్ కోనేశ్వర్, ధర్మపత్ని గాయత్రి, వీరి కుమారుడు హేమచంద్ర, వీరు 70,000 రూపాయలు మన వెనుకొండ శనేశ్వర ఆలయంకు విరాళంగా సమర్పించారు. అంటే మన శివాలయంకు ముఖమండపం ఎదురుగా తలుపుల నిమిత్తం సమర్పించారు ఈ యొక్క విరాళాన్ని. అంతేకాకుండా మరి ఒకటి తిరువురి సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని సుశీల గారు, వీరి కుమారులు శివకుమార్, అశోక్ నగరు, రాజేశ్వర్ కుమారు, వీరు కళ్యాణపురి కాలనీ వెనుకొండ నంద నివాసం ఉంటున్నారు. వీరు 16,000 రూపాయలు ఇనుము నిమిత్తం సమర్పించారు. ఉల్లి శ్రీనివాసరావు, ధర్మపతిని శారద, వీరి కుమారుడు వెంకట శివకార్తిక్, వెంకట రామాంజనేయులు, వెంకట అనురాధ 16,000 రూపాయలు. వీరు మార్కాపురం సూర్యపల్లిలో నివాసం ఉంటున్నారు ప్రకాశం జిల్లా నందు. వీరు కూడా 16,000 రూపాయలు ఇక్కడ దేవస్థానం వద్దకు ఇచ్చేసి అందజేశారు. ఇవి మొత్తం కూడా 1,02,000 రూపాయలు ఈ యొక్క 2-3 రోజుల విరాళాలు దేవస్థానానికి నిర్మాణానికి అందాయి. స్వామివారి దేవాలయానికి ఈరోజు హైదరాబాదు నగరం నుంచి మేడం గారు సుచరిత గారు హిందూ సంఘ ప్రతినిధిగా ఈ యొక్క దేవాలయం గురించి తెలుసుకొని ఆలయాన్ని పర్యవేక్షిద్దామని చెప్పేసి అనేటువంటి ఉద్దేశం దగ్గరకు వచ్చారు. వారందరూ కూడా మా యొక్క కమిటీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. అందుకని ఎంతోమంది కూడా ఇక్కడ ఆలయం వద్దకు ఇచ్చేసి ఆలయం యొక్క నిర్మాణాన్ని వీక్షించి విరాళాలు సమర్పిస్తున్నారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః. ఓకే, నా పేరు సుచరిత. నేను ఇదం బ్రాహ్మణ్ గ్రూప్ నుండి వచ్చాను. ఇదం బ్రాహ్మణ్ గ్రూప్కి ప్రత్యేకమైన అజెండాలు ఏమీ లేవు. మేము కేవలం హిందూ ధర్మ పోరాటమే చేస్తున్నాము. ఈ యువత, నేను ఇక్కడ బీఈడి ఎగ్జామ్స్ రాయడానికి వస్తే ఈ యువత ఉత్సాహాన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ప్రత్యేకంగా శనేశ్వరుడికి ప్రత్యేకమైన ఇది 7 సంవత్సరాలు, 7 సంఖ్య ముఖ్యం. అందుకే ఆ విగ్రహాన్ని 7.5 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. అది దీని విశిష్టత. జ్యేష్ఠాదేవి ఎక్కడా ఉండదు. మొట్టమొదట తెలుగు రాష్ట్రాల్లో జ్యేష్ఠాదేవిని ప్రతిష్ఠించడం చాలా ఆనంద. మా వంతు సహాయంగా ఇదం బ్రాహ్మం గ్రూప్ నుండి
ఇట్లాంటి ధర్మ కార్యక్రమాలు ఏవి జరిగినా మేము ముందుంటాము. వీళ్ళకు ఆర్థికంగా కానీ ఇంకే విధంగా అయినా సహాయం చేయడానికి మేము ముందుంటాము. పట్టణం అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 11-12 వార్డుల్లో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పర్యటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. 11-12 వార్డుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కిష్టం నీలిమ మాటా త్రివేణిలకు మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు. మైనార్టీ సోదరుల ఆస్తిని తీసుకోవడానికి మీరెవరో సరిగా చెప్తున్నాను. అది తీసి మా ముస్లిం సోదరులందరూ కూడా తలా రెండు చెట్లు పంచివాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మాకుంది. అది కంపల్సరిగా ముస్లిం మైనార్టీ సోదరుల ఆస్తిని వాళ్ళకే ఇవ్వాలి. అమ్ముకోవడానికి మీ తాతగారి జాగీర కొనుక్కోవడానికి మీరెవరు మా ఊరు తీసుకోవడానికి అడుగుతున్నాను. మర్యాదగా మీరు ఇల్లు ఖాళీ చేయండి, తప్పదని కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ మైనార్టీ సోదరులందరూ కూడా నేను ఒక్కడే చెప్తున్నా, కంపల్సరిగా హైకోర్టు ఆర్డర్స్ ఉంది. ఇల్లుకొండ మైనార్టీ సోదరుల ఆస్తిని ఎవరో వచ్చి ఆపరేషన్ చేసుకోవడానికి ఎవరో ఏడవ ఒక ముస్లిం ఆయన అమ్ముకుంటే ఆయన సొంతం కాదు. ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ ఆస్తి అని చెప్తూ ఉన్నాను. ఇల్లుకొండయ్యా, నా దృష్టికి వచ్చింది నేను ఒక్కటే చెప్తున్న 200-300 ఎకరాలు ముస్లిం సోదరుల సంపత్తి. ముస్లిం పేదవాళ్ళందరూ కూడా అలా చెంటున్నారు, చెంటూ రెండు చెంటులు పంచాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. రేపు మా దర్యా ఎక్కడ కౌన్సిలర్ అవుతున్నారు దాని సంగతి మా దృష్టికి చెప్తారు. కంపల్సరిగా పూర్తి స్థాయిలో అది మేము ఖచ్చితం ఏ మొక్క పెట్టుకొని మీద పోటీ చేస్తున్నామని అడుగుతూ ఉన్నాను. ముస్లిం మైనార్టీ వారికి ఒక సాధీకరణ కూడా నిర్మాణం జరుగుతుందని కూడా మీకు తెలియపడుతున్నాను. కంపల్సరిగా ముస్లిం మైనార్టీకి సాధీకరణ 30 ఎకరాలు ఏర్పాటు చేస్తున్నామని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపడుతున్నాను. మీరు ఒకటే ఆలోచించండి, ఇక్కడ పోటీ చేస్తామని వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ స్థలాలు అందుకుంటుంది అటువంటి వాళ్ళు. నాపై నమ్మకం ఉంచి కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్సీ అభ్యర్థి తమటం కల్పలత తెలియజేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళగా మీరు ముందుకు వస్తున్నారండి. అలాగే నేను వచ్చాక ఏంటి నా లక్ష్యం అని తీసుకుంటే ఖచ్చితంగా ఏంటిగా మన ఉపాధ్యాయుల సమస్యలు చాలా ఉన్నాయి. ఒక సమస్య పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాలని నేను చెప్తున్నాను. అలాగే మెయిన్గా మన ఉపాధ్యాయుల కోసం ఉపాధ్యాయుల లోకానికి ఒక దళగా యూనిఫై సర్వీసెస్ ఖచ్చితంగా యూనిఫై సర్వీసెస్ ఖచ్చితంగా సాధిస్తారని మీ అందరికీ కూడా నేను హామీస్తున్నాను. అలాగే నా మేనిఫెస్టోగా నా మొదటి ప్రాధాన్యతగా నేను అందిస్తున్నాను. అలాగే నేను మహిళల కోసం ఒక మహిళగా నేను స్టేజ్ పేమెంట్స్ ఇస్తున్నానని సెంట్రల్ గవర్నమెంట్ మన ఎక్కువగా 60 డేస్ క్లియర్ చేసింది. మన స్టేట్ గవర్నమెంట్ 60 డేస్ ఇచ్చింది. 60 డేస్ నుంచి ఒక 6 మంత్స్ లేదా 1 ఇయర్ ఖచ్చితంగా వాళ్ళు కూడా సాధిస్తానని చెప్తున్నాను. అలాగే క్యాజువల్స్ కూడా తీసుకున్నామండి. అలాగే నా మానిఫెస్టోలో ఏడేజ్ స్కూల్ సమస్యలు తీసుకున్నాము. అలాగే మున్సిపల్ స్కూల్ మున్సిపల్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు
వేరే సమస్యలు ఇస్తున్నాము. వాటర్ స్కూల్ సమస్యలు కానివచ్చు, అలాగే ఇంకా చాలామంది అంటే అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా మ్యాన్కాస్ట్లో పెట్టినట్టే కాదండి, తర్వాత కూడా ఆ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి 50 డేస్ అవుతుంది. ప్రతి స్కూల్కి వెళ్ళాను, అన్ని స్కూళ్ళను నేను తిరిగాను, ప్రతి టీచర్తో కూడా ఇన్వైట్ అయ్యాను. ఎందుకంటే నాకు ప్రతి స్కూల్కి వెళ్ళి అదే టీచర్స్ ఎలా వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి తెలుసుకోవాలని నేను కాబట్టి ప్రతి స్కూల్స్ తిరిగాను. అయితే కొన్ని సమస్యలు కొత్త కొత్త సమస్యలు అని కూడా నాకు ముందుకు వచ్చాయి. అయితే వాటిని అన్నిటినీ ఒక్కొక్కటిగా ఎలా పరిష్కరించుకోవాలి, ఏ మార్గంలో మనం వెళ్ళాలి, ఎలా వెళ్తే మన సమస్యలు తీరుతాయో అనే మార్గంలో నేను పయనించి ఖచ్చితంగా వాటిని ఒక్కొక్కటిగా తీరుస్తానని భావిస్తున్నానండి. ఈ మీడియా ద్వారా నేను అందరికీ చెప్పేది ఒకటే అండి, ప్రతి ఉపాధ్యాయులకు ప్రతి అంటే నాకు మద్దతు ఇచ్చిన ఉపాధ్యాయులకు సంఘాలకు మరియు అలాగే ప్రత్యేకంగా మహిళలకు ప్రతి ఒక్కరికి నేను వాళ్ళని కోరుతున్నది వాళ్ళ విలువైన ఓటు ప్రజలకు ప్రాధాన్యత ఓటు చేయాలని వాళ్ళందరినీ అభ్యర్థిస్తున్నానండి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వేసిన అక్రమ వెంచర్లను రెవెన్యూ అధికారులు గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించిన 6 విఆర్ఓలకు మెమోలు జారీ చేసినట్లు తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని పల్నాడు రోడ్డు, వెల్లటూరు రోడ్డు, మార్కాపురం రోడ్డు, నర్సరావుపేట రోడ్డు ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వెంచర్లు వేశారని, మరికొందరు ఏకంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వెంచర్లు వేసినట్లు గుర్తించామన్నారు. వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేయవారు సదరు భూమి కన్వర్షన్ అయిందా లేదా, అసలు ఆ భూమి పట్టా భూమి కాదా అని విచారించి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. వెంచర్లు రిజిస్ట్రేషన్లు జరిగినంత మాత్రాన అవి సక్రమం కాదని, వివాదాస్పదమైన భూములు కొనుగోలు చేసినట్లయితే నష్టపోయేది ప్రజలేనని విచారణ చేసుకుని భూములు కొనుగోలు చేసుకోవాలని తహసీల్దార్ అనిల్ కుమార్ తెలియజేశారు. వాస్తవానికి 361 టెస్టు అనేటువంటి సర్వే నెంబర్ మీద క్రయ విక్రయాలు జరగకుండా బ్యాన్ ఉంది సబ్మిషనర్ కార్యాలయంలో. ఇది వాడుపురంలో నమోదైనప్పుడు కూడా దీని మీద ఎవరి హక్కు లేవు, పూర్తి హక్కులు గవర్నమెంట్కి ఉన్నాయన్నమాట. ఇలాంటి దూరం నరికెట్టేందుకు గాను కొంతమంది వ్యక్తుల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం కోసం మేము ప్రయత్నిస్తున్నప్పుడు మేము ప్రాథమికంగా ఇప్పుడైతే ఇవన్నీ కూడా స్వాధీనపరచుకుంటున్నాము. ఇలా ఎవరైనా సరే దొంగ పట్టాలతో కానీ నకిలీ డాక్యుమెంట్లతో కానీ వీళ్ళు ఈ ల్యాండ్ని క్లెయిమ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం విచారించిన తర్వాత వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇదే విషయాన్ని కూడా మేము జిల్లా అధికారులకు కూడా ప్రాథమికంగా సమాచారం ఇచ్చాము, ఈ విధంగా వారుపురం లోపలు ఆక్రమించుతున్నారని చెప్పేసి తెలిపాము. వాళ్ళు కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా పెట్టడం కోసం ప్రయత్నం చేయమని చెప్పారు. మా పై అధికారులు కూడా మా సబ్ కలెక్టర్ గారికి అధికారి కలెక్టర్ గారికి కూడా ఇదే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది నివేదిక ద్వారా. ఈ వినుకొండ మండలంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి ప్లాట్లు వేయడానికి మాకు ప్రయత్నిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షిస్తాం మేము. ఎందుకంటే కొనుక్కు
చేసుకున్నటువంటి మధ్యతరగతి కుటుంబాల వల్ల కూడా మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎంతో కష్టపడి వాళ్ళు కష్టార్జితాన్ని ఒక ఇంటి స్థలాన్ని కొనుక్కుందాం అనేటువంటి ఆశతో వచ్చినప్పుడు ఇలాంటి వ్యక్తులు మోసం చేసి వాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళంతా కూడా వాళ్ళ మనీ కోల్పోతున్నారు. వాళ్ళు ఇలాంటి ధోరణి అడ్డుకట్టు వేసేందుకు గాను మేము మా రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మండల యంత్రాంగం అంతా కూడా మేము తిరుగుతున్నాము. ప్రతి లేఅవుట్ని పరిశీలిస్తున్నాము. ఈ లేఅవుట్లన్నింటినీ కూడా ప్రాథమిక సమాచారాన్ని కూడా కంప్లీట్గా తయారు చేసుకొని ఉన్నతాధికారులకు కూడా నివేదిక అందించడం జరుగుతుంది. మా రెవెన్యూలో ఉన్నటువంటి వ్యర్థులకు కూడా మేము స్పష్టంగా చెప్పాము. వాళ్ళ పరిధిలో ఎక్కడైనా సరే వెంచర్లు వేస్తుంటే కనుక ఆ వెంచర్లలో ఏదన్నా దూరంగా ల్యాండ్ ఉంటే కనుక ఆ ల్యాండ్ని కూడా వెంటనే స్వాధీనపరచుకోవడం కోసం నివేదిక ఇవ్వని చెప్పాము. ఆల్రెడీ మా వీఆర్ఓలు కూడా ఎక్కడైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్లో వెంచర్లు వేస్తున్నారు అంటే ఆక్రమించి వేస్తున్నారు అక్కడ కూడా బోర్డు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా నిన్న మార్నింగ్నే వీఆర్ఓ గారికి మాకు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తిమ్మాయిపాలెం, చిగటేకలపాలెం, అదేవిధంగా ఏనుగుపాలెం రోడ్డు అంటే వినుకొండపట్నం నుంచి ఏనుగుపాలెం రోడ్లు కానీ అనేక డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ కానీ అనేక ప్రాంతాల్లో కూడా ఈ వెంచర్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాము. ఎవరైనా సరే మీ ల్యాండ్ కొనుక్కోవాలంటే కనుక ల్యాండ్ కన్వర్షన్ అయిన తర్వాత మీరు కొనుక్కుంటే మీ డబ్బులకు భద్రత ఉంటుంది, ల్యాండ్ సక్రమంగా ఉంటుంది, మోసపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే ల్యాండ్ కన్వర్షన్ చేసేటప్పుడు రెవెన్యూ శాఖ తరఫున మేము స్పష్టంగా నిర్దిష్టంగా ఆ భూమిని వర్గీకరణ పరిశీలించి అది 100% పట్టా ల్యాండ్ అని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే మేము ఆ ల్యాండ్ కన్వర్షన్ కోసం నివేదిక పంపిస్తాం గవర్నమెంట్ గారికి. కాబట్టి ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి ల్యాండ్ కొనుక్కోవడం వల్ల మీకు భద్రత ఉంటుంది. ల్యాండ్ కన్వర్షన్ కాకముందే మీరు ల్యాండ్ కొనుక్కుంటే కనుక అక్కడక్కడ కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక ప్లాట్స్ వేసేటువంటి ఆ వెంచర్స్ ఓనర్స్ని కూడా మీరు ల్యాండ్ కన్వర్షన్ కోసం మీరు అడగండి. ల్యాండ్ కన్వర్షన్ పూర్తయిన తర్వాత అప్పుడు మీరు కొనుక్కుంటే కనుక మీకు 100% భద్రత ఉంటుంది. ఎవరైనా ఆ ల్యాండ్ కన్వర్షన్ అయిన తర్వాత మీరు కొనుక్కున్న ప్లాట్ విషయంలో గొడవ వచ్చినప్పటికీ కోర్టులు కూడా దానికి రక్షణ ఇస్తున్నాయి. ఎందుకంటే చట్టబద్ధంగా వాళ్ళు కన్వర్షన్ జరిగింది కాబట్టి హక్కులు మనకి హక్కుల పట్ల భద్రత ఉంటుంది. అలా కాకుండా రెవెన్యూ రికార్డులలో వ్యవసాయ భూమిగా ఉండి భూమి మీద మాత్రం ప్లాట్లు వేస్తున్నారు వీళ్ళు. అలాంటప్పుడు రెవెన్యూ పరంగా కూడా మేము అలాంటి గ్యారంటీ ఇవ్వలేము వాళ్ళకి వాళ్ళకి. ఎందుకంటే మా రికార్డులలో ఇంకా వ్యవసాయ భూమిగా ఉంటుంది. వాళ్ళు ఏమో నివాసం అంతమని క్లెయిమ్ చేస్తారు వాళ్ళు. అలాంటి వ్యక్తులకు ఎటువంటి రక్షణ ఉండదు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఈ ఇంటి ప్లాట్ కొనుక్కునేటప్పుడు మాత్రం భూ వర్గీకరణ ఆ భూమి పట్టా భూమిని నిర్ధారించుకోండి. ఏది కూడా అది వాగుపురం భూ కానీ, డొంకపురం భూ కానీ, రాళ్ళగుట్టపురం భూ కానీ, శ్మశాన పురం భూ కానీ, ఎలాంటి పురం భూకలు, చిరుపురం భూ కానీ, ఇలా ఏ రకమైనటువంటి పురం భూకల్లో కూడా మోసపోయి మాత్రం మీ ల్యాండ్ కొనుక్కోవద్దు. ఎందుకంటే చాలామంది మధ్యతరగతి ప్రజలకి ఒక కలల ఆశ అన్నమాట ఇంటి స్థలం కొనుక్కోవటువంటిది. దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది మోసం చేయడం కోసం కూడా ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈజీ మనీ కోసం. అందులో భాగంగానే మేము కూడా ఏంటంటే రెవెన్యూ యంత్రాంగం తరఫున మా వినుకొండ మండలంలో ఉన్నటువంటి మొత్తం అన్ని వెంచర్స్ని కూడా పరిశీలిస్తున్నాము. రాబోయేటువంటి వారం రోజుల్లో అన్ని వెంచర్స్లో వాటికి బౌండరీస్ ఫిక్స్ చేసేసి ఎవరైతే ల్యాండ్ కన్వర్షన్ జరగకుండా వాళ్ళు వెంచర్ వేశారో వాళ్ళ మీద పెనాల్టీ ఇంపోజ్ చేయబోతున్నాము. 50% పెనాల్టీ ఇవ్వబోతున్నాం మేము. వాళ్ళ మీద కేసులు పెట్టబోతున్నాం మేము. కాబట్టి అందరూ కూడా ఒకసారి అవగాహన కలిగి ఉండండి. ల్యాండ్ అంటే ఇంటి ప్లాట్ కొనుక్కునేటప్పుడు అవగాహన కలిగి ఉండండి. ఒకటి ఏంటంటే అది ఖచ్చితంగా పట్టబోయి ఉండాలి. రెండోది ల్యాండ్ కన్వర్షన్ జరిగి ఉండాలి. ఎందుకంటే ల్యాండ్ కన్వర్షన్ జరిగేటప్పుడే మేము దాంట్లో కోర్టు కేసులు కానీ డిస్ప్యూట్స్ కానీ గవర్నమెంట్ పొరుగుపోకలే ఉన్నాయో అన్ని పరిశీలించిన తర్వాత మేము నివేదిక అందిస్తాం గవర్నమెంట్కి. దానివల్ల ఏంటంటే మీకు భద్రత ఉంటుంది. గవర్నమెంట్ కూడా ల్యాండ్ కన్వర్షన్ ఫీజు బాగా తగ్గించింది. ఇప్పుడు 3%, అంతకుముందు ఎక్కువ ఉండేది 9% ఉండేది, అది ఇప్పుడు 3%కి వచ్చిందనమాట అది. కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ కన్వర్షన్ కూడా ఈ యొక్క వెంచర్స్ చేసేటువంటి అందరూ కూడా ల్యాండ్ కన్వర్షన్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. మేమందరూ కూడా రాబోయే 2 రోజుల్లో వినుకొండ పట్టణ పరిధిలో కానీ మండల పరిధిలో కానీ ఎక్కడైతే వెంచర్స్ వేశారో అందరూ కూడా మేము ఒక మీటింగ్ పెట్టబోతున్నాము. మీటింగ్ పెట్టి వాళ్ళు ఎలాంటి అంటే ఏమేది ఎలాంటి గవర్నమెంట్ రూల్స్ పాటించాలి వాళ్ళు అన్నింటినీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మరొకసారి ఇలాంటి పూర్వంలో తక్కువ వస్తున్న ఉద్దేశంతో మాత్రం ఎవరు ల్యాండ్ కొనకండి. ఇవన్నీ కూడా చివరికి మీరు స్వాధీనపరచుకుంటే మీరు బాధపడతారు. ముందుగా
ముందుగానే బాధపడే అవకాశం ఓపెన్ ఉండేందుకు కానీ మేము ఈ విధంగా పెంచిన వెహికల్ ముందే స్వాధీనపరచుకొని ఈ ల్యాండ్ని బౌండరీస్ పెట్టి మా యొక్క ఆధీనంలో ఉంచుకుంటాం. మేము రోడ్లు పెట్టబోతున్నాము. ఏదైతే స్పష్టంగా ఉందో దానికి మేము కన్వర్షన్ చేస్తాం కాబట్టి కన్వర్షన్ అయినటువంటి ల్యాండ్ కొనుక్కోండి. ప్రాణ త్యాగాల ద్వారా అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కానివ్వబోమని కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టును ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన జరగనున్న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. 1966లో జరిగిన ఉద్యమం ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. 54 మంది సిపిఐ కమ్యూనిస్టులకు సంబంధించి తమ ఎమ్మెల్యే పదవుల్ని సునాయాసంగా తృణప్రాయంగా ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేశారు. 4 పార్లమెంటు సభ్యులు రాజీనామా చేశారు. వాగ్లాల గోపాలకృష్ణయ్య, గౌతి లచ్చన్న, తెన్నేడు విశ్వనాథ్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఆనాడు మన ఉక్కుల సుమయ్య గారు కూడా రాజీనామా చేసిన వారిలో ఒకరిగా ఉన్నారు. అంతేకాదు 32 మంది యువకులు పోలీసు చూడడానికి బలైనటువంటిది. అలాంటి చారిత్రక నేపథ్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధించబడింది. ఇవాళ 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 22,000 మంది తాత్కాలిక ఉద్యోగులు, సుమారు 100,000 మంది విశాఖ ఫ్యాక్టరీ మీద ఆధారపడి విశాఖ ఉక్కు ఆంధ్ర ఆత్మగౌరవానికి ఆంధ్రప్రదేశ్కి మణిహారం లాంటి దాన్ని మన మోడీ అమ్మకూరటం దుర్మార్గం. భారతీయ జనతా పార్టీ 2 రాజకీయ ధోరణిలో వ్యవహరిస్తుంది. ఇక్కడ ముద్దులాట ఢిల్లీలో ముద్దులాటలాగా వైసీపీ బీజేపీ వ్యవహార శైలి కనపడుతుంది. విజయసాయి కూడా ఒక కపట నాటక ధోరణిలాగా విజయసాయి పాత్ర. దాన్ని అమ్మకానికి సిద్ధమే, ప్రజలు అభివృద్ధి అయితే మేము కూడా వ్యతిరేకం చెప్పడానికి సిద్ధంలాగా వైసీపీ ఒక నీచపు పాత్ర పోషిస్తుంది. అందువల్ల నిజాయితీ కలిగిన రాష్ట్ర ప్రజలు, మేధావులు, వారు ఏ పార్టీ చెందిన వారైనా ఆ పార్టీలను నిలవేసి ఈ విశాఖ ఉక్కుని, అలాగే అమరావతి రాష్ట్ర రాజధానిని, విభజన హామీలని, ప్రత్యేక హోదాని సాధించే దానికోసం అందరూ కంకణదారులు కావాలని చెప్పి సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఇందులో భాగంగా 5వ తేదీ జరిగే రాష్ట్ర బంధుని జయప్రదం చేయాల్సిందిగా 50 మంది వర్తక వాణిజ్య వర్గాలని, వ్యాపార శ్రేణుల్ని, చాంబర్ ఆఫ్ కామర్స్ వారిని, అలాగే ఆర్టీసీ వారిని, ఉద్యోగుల్ని అందరినీ కూడా ఈ బంధులో భాగస్వాములు కావాల్సిందిగా సిపిఐ పార్టీ పక్షాన మేము రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.